ఎంటమీబా హిస్టోలైటిక. ఇది మానవులలో అంతరపరాన్నజీవి. దీని నిర్మాణం ఎంటమీబా హిస్టోలైటిక మానవుడి కోలాను పురుష నాళాలలో అంతరపరాన్నజీవిగా జీవిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాలను గ్రహించి ఉండే రోగకారక పరాన్నజీవి. ఎంటమీబా మానవునిలో తన జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది. అంటే ఒకే ఒక అతిధేయులో మాత్రమే ఇది ఉంటుంది. దీని జీవిత చరిత్రలో మూడు బాహ్య రూపాలు ఉంటాయి. మొదటిది పోషక దశ, రెండవది పూర్వ కోశస్థ దశ, మూడవది కోశస్థ దశ. మొదటి దశ అయిన పోషక దశ, దీని నిర్మాణము అమీబాను పోలి ఉంటుంది. ఇది 20 నుంచి 30 మైక్రాన్ల పరిమాణంలో ఉంటుంది. దీని దేహము లేత బూడిద వర్ణంలో ఉంటుంది. దీని శరీరాన్ని ఆవరించి స్థితిస్థాపక పారదర్శకమైన ప్లాస్మా లమ్మ ఉంటుంది. దీని లోపల కణపదార్థము బాహ్య అంతర జీవద్రవ్యాలు వేరుపడి ఉంటాయి. వెలుపల ఉండే బాహ్య జీవద్రవ్యము స్వచ్ఛంగా రేణుకారహితంగా ఉంటుంది. మధ్యభాగంలో ఉండే అంతర్జీవద్రవ్యము రేణుకాయుతంగా సాపేక్షంగా ఎక్కువ ద్రవస్థితిలో ఉంటుంది. అంతర్జీవద్రవ్యంలో కేంద్రకం, ఆహార రిక్తికలు ఉంటాయి. దీని దేహంలో సంకోచ రిక్తికలు ఉండవు. అతిదేహి దేహ ద్రవాల ద్రవాభిసరణ పీడనము, పరాన్నజీవి కణద్రవ్య ద్రవాభిసరణ పీడనము దరిదాపు సమానంగా ఉండటం వల్ల ద్రవాభిసరణ క్రమత అనే సమస్యే లేదు. అందువల్ల సంకోచ రిక్తికలు అన్నవి ఉండవు. ఎంటమీబా దేహంలో ఒకే మిథ్యాపాదం ఉంటుంది. అందువల్ల దానిని మోనోపోడియల్ జీవిగా వర్ణిస్తారు. ట్రోపోజోయిట్లో జాంతవ భక్షణ ద్వారా పోషణ క్రియ అన్నది జరుగుతుంది. ఇవి హిస్టోలైసిన్ అనే ఎంజైమును ఉత్పత్తి చేసుకుని ప్రేగు కణజాలాన్ని కరిగిస్తుంది. తద్వారా అమీబిక్ డిసెంట్రీ వ్రణాలు ఏర్పడతాయి. రెండవ దశ అయిన పూర్వ కోశస్థ దశ, ఇది పేగులో నివసిస్తున్న కొన్ని పోషక జీవులు అప్పుడప్పుడు ద్విధ విచ్యుత్తి చెందుతాయి. కొన్ని పిల్ల ఎంటమీబాలు పోషక జీవులుగా మారి పోషక దశలుగా కొనసాగుతాయి. మిగిలిన పిల్ల ఎంటమీబాలు పూర్వ కోశస్థ దశలుగా మారి అతిదేయి ఆహార నాళంలోనికి విడుదలవుతాయి. వీటిని సూక్ష్మ దశలు అని కూడా అంటారు. ఇవి 10 నుంచి 20 మైక్రాన్ల పరిమాణంలో గోళాకృతిలో కానీ కొద్దిగా అండాకృతిలో కానీ ఉంటాయి. ఈ దశలోని పరాన్నజీవులు పేగు కుహరానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. వీటిలో గమనం, ఆహార సంపాదన రెండూ ఉండవు. ఇది అతిదేయికి ఎలాంటి హానిని కలజేయవు. కణద్రవ్యంలో ఆహార రిక్తికలు ఉండవు. కేంద్రక నిర్మాణము పోషక దశలోని కేంద్రకాన్ని పోలి ఉంటుంది. 3 కోశస్థ దశ, పూర్వ కోశస్థ దశలోని పరాన్నజీవి తన చుట్టూ పలుసని కోశాన్ని స్రవించుకొని కోశస్థ దశకు చేరుకుంటుంది. కోశస్థ దశ గోళాకృతిలో 12 నుంచి 15 మైక్రాన్ల పరిమాణంలో ఉంటుంది. దీని కణద్రవ్యంలో గ్లైకోజిన్ నిల్వలు ఉంటాయి. వీటికి తోడు గుండ్రటి కొనలతో దండాలను పోలి ఉండే 1-2 క్రోమాటిడ్ దేహాలన్నవి ఉంటాయి. కేంద్రక నిర్మాణం పోషక దశ కేంద్రక నిర్మాణాన్ని పోలి ఉంటుంది. మొదట కోశస్థ దశ ఏకకేంద్రక దశగా ఉంటుంది. తద్వారా దాని కేంద్రకము 2 సార్లు విభజన చెందటం వల్ల చతుష్కేంద్రక కోశస్థ దశలు ఏర్పడతాయి. ఈ దశలు మానవుడి మలం ద్వారా పరిసరాలను చేరి సంక్రమణ దశలుగా వ్యవహరిస్తారు.